బ్యాక్ టు ఏథినిజం. మీరు చూసిన గురుసుల్లో అంటే మీ తల్లిదండ్రుల కాడి నుంచి కానీ మీ తాత ముత్తాతల నుంచి కాడి నుంచి వస్తున్న ఆచారమైనా కానీ బాబా గారి ఉరుసు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, నడిపిస్తారు. మీరు చూసిన ఆ ఉరుసు మహోత్సవాల్లో బాగా నచ్చినది ఏదైనా ఉందా? 2001లో ఉరుసు కార్యక్రమం ఒకటి వచ్చింది. ఆ ఉరుసు కార్యక్రమంలో నా ప్రాణమిత్రుడు ఒక అతను ఉన్నాడు, సుబ్బరాజు అని ఒక క్రిస్టియన్, మద్దూరి సుబ్బరాజు అని. వాళ్ళ మిస్సెస్ ఐఓబి బ్యాంక్ మేనేజర్. వాళ్ళు నాకు అరకోణంలో జాబు. నేను కంచి జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి కూడా వెళ్తాను. ఎందుకంటే చంద్రశేఖర్ స్వామివారు మస్తానయ్య గారి గురించి సద్గురు బోధనలో వాల్యూమ్ నెంబర్ 5 బుక్లో రాశారు. వాళ్ళు నాకు ఆ ఇంపార్టెంట్ ఎప్పుడు ఇస్తారు మస్తానయ్య గారు. ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళినా ఆ స్వామీజీ దగ్గరికన్నా నాకన్నా ముందు మస్తానయ్య గారి గురించి వారు చాలా ఇదిగా చెప్తారు. అలా ఆ సత్సంగం వల్ల, ఆ సత్సంగం వల్ల నాకన్నా ముందు వారి దగ్గర నాకు అంత వెయిట్ ఉంటుంది. అలా వెళ్ళేవాడిని నేను స్వామీజీ వారి దగ్గర. ఓసారి వెళ్తే అతను సుబ్బరాజు అనే అతను నాకు చెప్పి అతనికి ఏందన్నా నువ్వు ఏంది మరీ ఇంత లీనమైపోతున్నావు, నిజంగా చేస్తున్నావా లేకపోతే నటనాపరంగా చేస్తున్నావు, ఈ స్వామీజీలకు ఉంగి ఉంగి దండం పెడుతున్నావు, ఇలా పడిపోతున్నావు, ఇదేంది అని ఒక జోక్గా నా ఇది చూసి జోక్ ఇది కావాలని చేస్తున్నాను అని అనే భావంతో అతను డిస్కస్ చేశాడు. అయిపోయింది. ఆ రోజు నైటు ఆయనకి మస్తానయ్య గారు దర్శనమిచ్చి అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకున్నావు, ఎవరని ఆయనతో దాదాపు ఇదే టైంలో చాలా వరకు కొన్ని విషయాలు చర్చించి మస్తానయ్య గారు కొన్ని చెప్పాడు. ఆయన నిజంగా ఈరోజు ఈ రోజుకి మీకు అతని నెంబర్ నేను ఇస్తాను, మీరు ఒకసారి కనుక్కోండి ఈ విషయం. అతను నాస్తికుడు, పూర్తి నాస్తికుడు. ఏ దేవుణ్ణైనా సరే నేను కొట్టగలను, ఏ దేవుణ్ణైనా భూతులు తిట్టే అంత నాస్తికుడు. అలాంటి నాస్తికుడికి మస్తానయ్య గారు దర్శనం ఇచ్చి ఇలా ఇలా వస్తాను, ఇలా ఇలా చేస్తాను అని ఇది నువ్వు తెలియజేయి అనేది చెప్పాడు ఒక విషయం. తర్వాత నాకు అన్నా నాకు నీకు కొన్ని చెప్పాలి, అవి నీకు చెప్తాను అన్నాడు. వచ్చేసాను, నేను వచ్చేసాను. ఇంకొక నెలలో ఉరుసు ఉంది. ఆ ఉరుసు టైంలో ఇలా అరువు మీద కూర్చొని ఉన్నాను. ఆయన కొన్ని కార్యక్రమాల్లో కొన్ని పని ఒత్తిడి వల్ల ఆయన మస్తానయ్య గారు చెప్పిన విషయాలు నాకు చెప్పడం కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్. నేను అలా కూర్చొని ఉంటే ఆ రోజు ఒక తెల్లని గుర్రం తీసుకొచ్చి, గుర్రం ఇంకా 10-20 రోజులే ఉంది ఉరుసు, గుర్రాన్ని మాట్లాడాలి. వచ్చి తెల్లని గుర్రాన్ని మాట్లాడి వచ్చి నేను మామూలుగా ప్రతి సంవత్సరం వేరే వాళ్ళకి ఇస్తాను. ఆ గుర్రం ఎందుకో నాకు నచ్చి ఈ గుర్రాన్ని నేను పెట్టాలని చెప్పి అతన్ని మాట్లాడి ఉదయం పూట నా దగ్గరికి దర్గా దగ్గరికి వచ్చి లోపల తిరిగిపోయి వెళ్ళాడు. ఇదే గుర్రం కావాలయ్యా నాకు అని చెప్పి ఉరుసు ఇవ్వమని చెప్పి అడ్వాన్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. తర్వాత మరుసటి రోజు అది జరిగిపోయింది. ఇంక ఉరుసు అనగా అన్న ఈసారి మస్తానయ్య గారు ఆ రోజు నేను ఎగతాళిగా నిన్ను మాట్లాడాను. ఆ రోజు నాకు మస్తానయ్య గారి దర్శనం కలిగింది. ఈ విధంగా చెప్పాడు, ఫలానా సెంటర్లో ఆయన గుర్రం మీద ఆవహించి ఇన్ని నిమిషాలు ఉంటారంట, ఇలా ఇలా ఆగుతారు, ఇలా ఇలానే ఇవన్నీ విషయాలు చెప్పారన్న. చాలా డిస్కస్ చేశాను, నేను నిన్ను ఎగతాలిగా నేను అనుకున్నాను, నేనేదో ఆగతాయి తలంగా, కానీ నాకే కనపడ్డాడంటే నేనైతే మామూలుగా ఇవైతే నేను నమ్మను, కానీ నా చేత కూడా నమ్మించి నా చేత నీకు చెప్పించాడు తెల్లగుర్రాన్ని ఒకటి మాట్లాడమన్నాడన్న ఉరుసు ఊరేగింపుకి. అన్న నేను ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాను తెల్లగుర్రం అని అయిపోయింది. గుర్రాన్ని మస్తానయ్య గారు ఆవహించి అసలు కదలకుండా వచ్చి నాకు ఇవన్నీ చెప్పారు కదా. మా ఊరేగింపు బయలుదేరింది. ఊరేగింపు బయలుదేరంగానే ఆ కళ్ళన్నీ ఇలా పెట్టేసి గుర్రం
వచ్చి ఆ తలని నాకటం, నా తలని నాకటం, ఈ విధంగా చేయటం, అసలు పాదాలు ముందుకు ముందుకేయకుండా ఉండటం, అసలు ఒక ఒక జంతువులా కాకుండా ఒక ఆహ్వించిన మస్తానయ్య గారు రియల్గా కనపడ్డట్టు ఆ సన్నివేశం, అంతకుముందు చెప్పిన సన్నివేశానికి దీనికి మ్యాచ్ అయ్యేటప్పటిగా ఆ ఒరుసు నేను చాలా అద్భుతంగా ఆనందంగా నేను మస్తానయ్య గారే దగ్గరుండి చేయించుకుంటున్నారనే ఆనందాన్ని నేను పొందాను. ఇది ఆనందం పొందారు, బాధపడిన ఉరుసు ఏదైనా ఉందా? బాధపడిన ఉరుసు ఉందండి. ఇది ఇంత 3 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 125 సంవత్సరాల నుండి ఈ దర్గాకి డిపార్ట్మెంట్లో కానీ అన్ని విధాలుగా మాకన్నా ముందు ఒక బందోబస్తు స్కీము ఇలా ఉండి ఇది చేసుకోవాలి, ఇది ఈ విధంగా ఉండిద్ది అనేది మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు పాటలు పెట్టడం కానీ కొట్లు కానీ పెట్టి వాళ్ళు ఇంత లిమిట్ అని ఉండి ఈ లిమిట్లో ఎవరు మనుషులు కొట్లు ఇవన్నీ అలౌ చేయకూడదని ఇవన్నీ కూడా ఒక స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా బాబా గారి దగ్గరికి వచ్చి రావడం జరుగుతుంది. అలాంటిది ఓ 3 ఇయర్స్ బ్యాక్ అతని పేరు ఒక ఏఎస్పి గారు వచ్చి ఉరుసు ఇక్కడ చేసుకోవయ్యా, ఒక హోటల్ ఒకటి తీసుకొని దానిలో చేసుకో, మీకైతే పర్మిషన్ ఇవ్వము. ఎవరో కాదు, ఇప్పుడున్న ఎస్పీయే కదా? ఇప్పుడున్న ఎస్పీ కాదు, అతని పేరు డిఎస్పీగా చేశారు, ట్రాఫిక్ జిఎస్పీ డిఎస్పీగా చేశారు. ఆ రోజు నేను ప్రెస్లో చెప్పడం జరిగింది. చెప్పిన మరుక్షణం వెంకటప్పలనాయుడు గారు అప్పుడే వచ్చి నేను అన్నీ చెప్పాను, ఇలా ఇది ఇది అండి, దీన్ని ఆపడం కుదరదండి, లేదు మేము అని ఇంకా రేపు పొద్దున ఉరుసనగా తెల్లవారుజామున ఉరుసనగా ఏది ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండా బండ్లన్నీ ఇటు వదిలేసి ఇక ఆ నిమిషంలో నువ్వు నాకు మా వాళ్ళకి బట్టలు ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని మమ్మల్ని బ్లాక్మెయిలింగ్గా మాట్లాడటం జరిగితే నేను ఇది కాదండి, ఇది మీది ఇది పెళ్ళి కాదు, ఇది పెళ్ళి అయితే ఇక్కడ నుండి తీసేసి సన్నిధి కళ్యాణ మండపంలో పెట్టుకోవచ్చు, లేదా ఇంకో చోట పెట్టుకోవచ్చు, లేదా డేటు మార్చి పెట్టమంటారు. ఆ టైంలోనే ఎంసెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చినాయి దానివల్ల అని అంటే మన ఏఎస్పి భాస్కర్ గారు ఉన్నారు. అయ్యా ఇది నాకు తెలుసు, ఇది ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, ఎవరు ఇంతకుముందు వచ్చిన ఎస్పీ 2 ఇయర్స్ బ్యాక్ వస్తే ఆయనకి మస్తానయ్య గారు దర్గా గురించి ఏం తెలియదు. ఆయన సరే డీజీపీ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు, కానీ ఒక డిఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ గారు బెదిరించి నాది రెస్పాన్సిబిలిటీ లేదు నేనేం ఉండను ఇదని వెంకటప్పలనాయుడిని కూడా బ్లాక్మెయిల్ లాగా చేసి ఇది ఇవ్వడానికి మీ ఇష్టం, మీరు ఏదో ఏది జరిగినా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి ఒక ఇదితో చాలా ఇబ్బంది పెట్టాడు తిరుపాలి గారు. కరెక్ట్, అలా ఆ విధంగా జరిగితే నేను ఇంకా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఏది ఏమైనా నేను ఇక్కడ చేయాలి ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఆ రోజు అందరికీ చెప్పి చాలా ఏడ్చిన ఆవేదన నేను చెప్పుకున్నాను. అయిపోయాక వెంకటప్పలనాయుడు గారు వచ్చేసి మీకు పర్మిషన్ ఇచ్చాం భాస్కర్ గారు, ఇది మేము ఎప్పుడో ఇచ్చాం, మీరు వెళ్ళండి మీని ఆపి ఇంతమంది జనాభాని ఉంటే ఆయన వీళ్ళంతా రావటం కొత్త ఆ రోజు, ఎస్పీ గారు కానీ ఏఎస్పి వెంకటప్పలనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా కొత్తగా ఒక 20 రోజులు పాత వాళ్ళు చెప్పిందే నమ్ముతారు కానీ వీళ్ళు అది ఎలా వచ్చిందంటే ఇతను కొద్దిగా ఇందువల్ల తెలియదు అతనికి అతని భావం ఏంటంటే ఇదేదో వేరే కమ్యూనిటీ ఇది అనే ఆ భావంతో అలా చెప్పడం జరిగేటప్పటికే ఇక వీళ్ళందరూ కూడా ఏదైనా ఈ ఎంసెట్లు ఏదైనా ఇబ్బంది పడితే మనకేమైనా ఇది వచ్చిద్దని అందరూ కూడా ఇలా ఆలోచించారు. ధర్మేంద్ర బాబు సిఐ గారు వీరు కూడా మొత్తం నేను వెళ్తానండి మస్తానయ్య గారికి, ఇది ఏమి ఉండదు, ఇలా ఇలా ఈ రూట్ ఉంటుంది, ఈ రూట్ ప్రకారం ఇట్లా వెళ్ళింది ఏ ఇబ్బంది జరగదు అని చెప్పి వీళ్ళందరూ కూడా వెంకటప్పలనాయుడు గారు వచ్చి చూడటం, ఆయన చూసి ఒక్కరోజు కూడా పర్మిషన్ ఇవ్వనన్న వాళ్ళు 5 రోజులు ఏకదాటిగా భోజనాల కార్యక్రమం ప్రతిరోజు 2-3 ఇంటి వరకు చూడటం, 2-3:30 వరకు కూడా జనం ఉండటం అదే ఆ భోజనాల కార్యక్రమంలో కూర్చొని చేయడం జరిగింది. అది ఒక్కరోజు ఉరుసు నేను చాలా బాధపడ్డాను, చాలా 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 బాధ వేసింది.
ఎందుకంటే టెన్షన్, ఒక పక్క టెన్షన్, ఒక పక్క అందరూ భోజనాల కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ఉంది, ఊరేగింపు, అన్ని ఆయన దేశ నలుమూల నుండి కూడా వచ్చారు భక్తులకి. వాళ్ళకి మనం ఏంది ఉరుసు వచ్చి వేరే చోట పెట్టుకోండి, డేట్ మార్చి పెట్టుకోండి అనేటప్పటికే, ఇదేంది ఉరుసు అనేది మనం పెట్టే డేటు టైము కాదు. ఇది ఒక చందమామని మనం నెలకొడుకుని చూసి ఎలా రంజాన్ పండుగ ఎలా చేస్తామో అలానే ఇది కూడా అలా వచ్చింది. ప్రతి సంవత్సరం ఒక 11 రోజులు ముందు వచ్చింది ఉరుసు. ఒక డేట్ దీనిలో మన ఇష్టం వచ్చిన డేట్ పెట్టడానికి చేయటానికి ఎటువంటి ఇది రంజాన్ కూడా మనం మారవటానికి ఇలా ఉండదు. అలానే ఇది మస్తాంతరగా ఒకరోజు ఆదాయం ఎంత ఉంటుంది? ఒకరోజు ఆదాయం అప్పట్లో అయితే చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు సుమారు ఒక 3000 రూపాయలు దాకా ఉంది. ఒక తాయిత్తు మీరు కట్టే తాయిత్తు 3 రూపాయలు ఉంటుంది, కానీ 120 రూపాయలు ప్రజల నుంచి తీసుకోవడం నిజంగా బాధ అనిపిదా? అంటే ఇప్పుడు ఇదివరకంటే మేము ఇప్పటి వరకు దొంగ కరెంటు కానీ ఇది కానీ వరం కరెంటు బిల్లే 150,000 కడుతున్నాం ఇక్కడ. ఈ వీళ్ళ జీతాలు కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్నాము అని అనిపించింది, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మనం సౌకర్యాలు కలగజేయాలంటే దీనికి ప్రభుత్వం తరపు నుండి కానీ బాబా గారికి కానీ వేరే ఆస్తులు అయితే ఏమీ లేవు. మనం ఇక్కడ ఈ మెయింటైన్ చేయడానికి అయ్యే అవసరాల కోసం ఇది తీసుకొని దీన్ని మనం చేస్తున్నాం తప్పితే దీన్ని ఏదో మనం సంపాదించుకుందామనే ఉద్దేశంతో నేను ఆలోచించాను. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ. నిజం చెప్తాం, నిజాయితీగా ఉంటాం.